హలో వివస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ మనకు తెలంగాణ గవర్నమెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుండి మరికొన్ని ఖాళీలను భర్తీ చేయడానికి కసరత్తు చేస్తున్నట్లు మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉన్నదండి సో ఇది వచ్చేసి మనకు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జిల్లా వనరుల శాఖకు సంబంధించి ఇంతకుముందే మనము ఏడు వందల డెబ్బై నాలుగు పోస్టుల ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఏఈ పోస్టులు అని చెప్పేసి మనం ఒక వీడియో చేయడం జరిగింది అయితే దీనికి తోడు మరిన్ని నోటిఫికేషన్లు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ మనకు తెలియజేయడం జరుగుతుందన్నమాట సో అదేంటి అనేది మనం ఒకసారి ఇక్కడ చూద్దాం వీడియోలో సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ నుండి ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ అయినా లేదంటే ఇన్ఫర్మేషన్ అయినా కానీ మీకు ఇమీడియట్లీ పొందాలంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా క్లిక్ చేయండి మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ మీరు పొందవచ్చు అనమాట సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక న్యూస్ ఉందండి సో ఇది జల వనరుల శాఖలో భారీగా ఉపాధి అని చెప్పేసి ఇది వచ్చేసి మనకు సో అంటే కొన్ని ఖాళీలు అయితే ఉన్నాయి బట్ నింపేటువంటి అవకాశం కూడా ఉన్నది కాబట్టి సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇది అయితే ఇక్కడ అని అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఏఈ పోస్టులకు సంబంధించి ఒక ఏడు వందల ఆరు పోస్టులు ఏవైతే ఉన్నాయో సో అవి నింపుతున్నారు ఆల్రెడీ మనకు కొత్తగా అయితే ఐదు వందల డెబ్బై ఆరు భర్తీ చేయాల్సిందని చెప్పేసి నివేదికలో తెలియజేయడం జరిగింది మొత్తం పోస్టులు ఏడు వందల పైన అని చెప్పేసి సూచించడం జరిగింది ఇంతకుముందే మీకు లాస్ట్ వీక్లో మీకు అప్డేట్ చేయడం జరిగింది సో ఇక్కడ వచ్చేసి ప్రతి ఏఈకి ఒక వర్క్ ఇన్స్పెక్టర్ ఇద్దరు లక్షలను ఇస్తున్నట్లుగా అంటే వాళ్ళకి శాంక్షన్ చేస్తున్నట్లుగా పోస్టులను శాంక్షన్ చేస్తున్నట్లుగా ఇక్కడ మనకైతే ప్రతిపాదన అయితే ఉన్నదన్నమాట సో ప్రతిపాదన మీన్స్ అది నింపే అవకాశం అయితే ఉండొచ్చు బట్ అది రెగ్యులర్ జాబా లేదంటే టెంపరీ లేదా కాంట్రాక్టా ఎట్లా అన్నది మనకి ఇప్పటికైతే తెలియదు బట్ ఇప్పటికైతే మనకి ఏంటంటే దాన్ని బట్టి చూసినట్లయితే దాదాపు ఒక ఆరు వేల పోస్టులు అయితే మనకు ఉండేటువంటి అవకాశం ఉంటుందన్నమాట సో ఐదు వేల పైగా పోస్టులు అయితే మనకు భర్తీ చేసేటువంటి అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే ఈ కొత్తగా పడేటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఏఈఈ అదే లేదా ఏఈ పోస్టులకు దీనికి సంబంధించినటువంటి పోస్టులతో పాటుగా మనకేంటి అని అంటే దాదాపు ఈ ఇందులో మనకు ఏదైతే మనకు ఇంజనీర్ల సంఖ్య రెండు వేల వరకు ఉంటుందో అంటే క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు అంటే క్షేత్రస్థాయిలో మీన్స్ కొంతమంది ఏమో అఫీషియల్గా వర్క్ చేస్తూ ఉంటారు అంటే ఒక ఆఫీసులోనే వర్క్ చేస్తూ ఉంటారు కొందరు ఇంజనీర్లు కొందరు వచ్చేసి క్షేత్రస్థాయిలో అంటే ఎక్కడైతే మనం వర్క్ నడుస్తూ ఉంటుందో సో ఆ వర్క్ ప్రాంతంలో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు అన్నమాట సో వాళ్ళకు తప్పనిసరిగా వర్క్ ఇన్స్పెక్టర్ల అవసరం అదేవిధంగా లష్కర్ల అవసరం అనేది తప్పనిసరిగా ఉంటుందన్నమాట సో ఇవన్నీ కూడా మనకు చూసినట్లయితే ఈ వర్క్ ఇన్స్పెక్టర్లు కావచ్చు లేదంటే ఈ లష్కర్లు ఏదైతే ఉన్నదో ఇవి కావచ్చు మనకి ఇక్కడ ఇక్కడ ఒక నామమాత్రంగా కొంత నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు అదేంటంటే ఈ క్రమంలో మనకు రెండు వేల మంది వర్క్ ఇన్స్పెక్టర్లు అవసరం ఉంటారని చెప్పేసి అప్రాక్సిమేట్లీ చెప్పడం జరిగింది అదేవిధంగా మనకు ఒక నాలుగు వేల మంది లష్కర్ల నియామకం కూడా జరిపేటటువంటి అవకాశం ఉన్నదని చెప్పేసి ఇక్కడ మనకు ఒక ప్రతిపాదన ఉన్నట్లుగా తెలుస్తుంది అనమాట కాబట్టి మనకు ఏదైతే కొత్తగా ఏదైతే మనకు వర్క్ ఫీల్డ్ వర్క్లో ఉన్నటువంటి ఇంజనీర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సహాయకులుగా వీళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుంది అన్నమాట కాబట్టి వర్క్ ఇన్స్పెక్టర్లు ఏంటి అని అంటే వీళ్ళు డిప్లమా కంటే తక్కువ క్రేట్లో పనిచేయాల్సి ఉంటుంది ఏదైతే మనకు ఏఈ ఏదైతే ఉందో అది బీఈ బీటెక్ వాళ్ళు అయితే చేస్తున్నారు తర్వాత వీళ్ళకి వచ్చేసి డిప్లొమా లేదా ఐటీఐ మేబీ వీళ్ళకు క్వాలిఫికేషన్ ఉండవచ్చు లేదంటే డిప్లొమా కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఏదైతే వర్క్ ఇన్స్పెక్టర్లు అయితే ఇది రెగ్యులర్ జాబా లేదంటే కాంట్రాక్ట్ జాబా లేదంటే అవుట్ సోర్సింగ్ అన్నది తర్వాత వీళ్ళు ఈ ప్రతిపాదనలు అయితే ఇప్పుడు పంపించారు బట్ దానికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇంకా రాలేదు బట్ ఆ సంఖ్య అయితే రెండు వేలకు దగ్గరగా ఉన్నదని చెప్పేసి ఇక్కడ మనకు తెలుస్తుంది అనమాట ఇంకా రెండవది ఏంటంటే లష్కర్ అనేటువంటి పదం కూడా ఇక్కడ మనకు వింటున్నాము సో ఇది వచ్చేసి ఇది కూడా ఒక హెల్పర్ లాగా అనమాట సో ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఈ పదం ఇది ఎక్కువగా ఉంటుందన్నమాట ఇది ఈ ఈ సంబంధించిన ఈ పోస్ట్ కూడా ఏంటంటే దాదాపు మనకు ఒక నాలుగు వేలు ఉన్నట్లుగా దాదాపు నాలుగు వేల మంది అవసరం ఉన్నట్లుగా సో ఇక్కడ మనకైతే ప్రతిపాదనలు అయితే ఉన్నాయన్నమాట కాబట్టి ఇది కూడా మంచి అవకాశం ఇది కూడా మేబీ ఇంటర్ లేదా టెన్త్తో ఉండేటువంటి అవకాశం అయితే మేబీ ఉండవచ్చు అయితే ఇది కూడా అవుట్ సోర్సింగ్ లేకపోతే మరి రెగ్యులర్ జాబా అన్నది ఇంకా వాళ్ళు పూర్తిగా మనకు తెలియజేయడం లేదు అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఒక డౌట్ఫుల్గా అంటే ఇక్కడ మనకు ఉపాధి భారీగా ఉపాధిని ఇచ్చారు కాబట్టి సో ఉపాధి మీన్స్ జాబ్స్ అని ఇవ్వలేదు అంటే ఉపాధి అంటే ఏంటంటే దాదాపుగా ఇక్కడ వచ్చేసి మేబీ అవుట్ సోర్సింగ్ అయి ఉండవచ్చు అని చెప్పేసి మనం అనుకోవచ్చు అనమాట కాబట్టి మొత్తం పోస్టులు అయితే మనకు ఐదు వేల పైన అయితే కొత్తగా రిక్రూట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఇది మనకు జలవనరుల శాఖ ఏదైతే మనకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నటువంటి ఖాళీల సంఖ్య అనమాట సో ఇంతకుముందు అయితే మనకు దీనికి ముందైతే మీకు మున్సిపల్ శాఖ అదేవిధంగా వార్డు ఆఫీసర్ సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్స్ అయితే మీకు అందించడం జరిగింది అవి కావాలంటే మీకు ఇంతకుముందు వీడియోస్ మనకు చూసుకున్నట్లయితే మీకు తెలుస్తాయి అనమాట ఇంకా ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు లేదంటే జాబ్ రిక్రూట్మెంట్స్ కావచ్చు ఏదైనా కానీ లేటెస్ట్ అప్డేట్స్ ఏది కావాలన్నా కానీ మీకు మన ఛానల్ నుండి సబ్స్క్రైబ్ చేసుకొని మన విధంగా అదేవిధంగా ఐకాన్ క్లిక్ చేయండి అదేవిధంగా పక్కనే ఆల్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్ మీరు వెంటనే పొందేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఇది ఈ వీడియోకి ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మరిన్ని జాబ్ న్యూస్ కోసం మన ఛానల్ను ఫాలో అవుతుండండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్